ఇతను రాజకీయ నాయకులు అసలు రాజకీయ నాయకులకు విలువ పోయింది చంద్రబాబు నాయుడు వల్ల కాదా వాళ్ళ జగన్ అంటే నమ్మకం చెప్పిన ప్రతి మాట మానిఫెస్టోలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి మానిఫెస్టోలో 95% హామీల్ని ఈ రోజుకి అమలు చేయటం 3 సంవత్సరాలు దాటేప్పటికి 95% హామీల్ని అమలు చేయటం మరొక 5% రాబోయే సంవత్సర కాలంలో అమలు చేసేదానికి ఆయన శరవేగంగా కృషి చేసే పనిలో ఉంటాం ఇది కదా రాజకీయాల్లో నమ్మకం ఏర్పాటు చేసుకోవటం అంటే అందుకే కదా ప్రజలందరూ కూడా గొంతెత్తి ఎలుగెత్తు చాటుతున్నది మా నమ్మకం జగన్ అని చెప్పని ఇది కదా రాజకీయ నాయకులు కోరుకునేది ఇది కదా ప్రజలు కోరుకునేది ఇటువంటి జగన్ లాంటి నాయకుడు కదా మాకు కావాల్సింది పరిపాలకుడు గాని ఎన్నికల ముందు ఏ మాట చెప్తే ఆ మాట ఆచరించే రాజకీయ నాయకుడు జగన్ లాంటి వాడు కదా మాకు కావాల్సింది గుండెల్లో పెట్టి చూసుకుంటాం అని చెప్పాను కదా అందుకే కదా నిన్న గద్దే రామమోహన్ గారి దగ్గర ఏమండి ఇప్పుడు దాకా మన మీడియా అంటే ఎవరు మీడియా అంటే ఈనాడా ఈనాడు ఇంకా ఇంకెవరు జ్యోతి ఇంకోళ్ళు ఎవరు టీవీ 5 ఆ ఏబిఎన్ ఏబిఎన్ జ్యోతి ఒకటే కదా మరి వీళ్ళు రాయబో చంద్రబాబు నాలు కప్పెట్టి కదా మొత్తం బంగాళాఖాతం కలిపారు 2019లో 2014 నుంచి 19 దాకా ఇట్టాగా చంద్రబాబు నాయుడిని కప్పెట్టి తప్పులు పాపాలు కప్పెట్టే బంగాళాఖాతంలో కలిపారు చంద్రబాబుని ఇవాళ కూడా కప్పెట్టనండి ఈ రాష్ట్రంలో మీరు చెప్పారు ఈ దేశంలో అత్యధిక సంపదవంతుడైనటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలుసు తెలుసు కానీ అది రాయరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు సీఎం అత్యధిక సీఎం అని రాశాడు చెప్తే అత్యధిక ఎమ్మెల్యే చంద్రబాబుకి జగన్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబుకి ఎక్కువ ఆస్తి ఉందని చెప్పి రాయరు మనోడు కదా కడుపులో పెట్టి చూసుకోవాలని చెప్పాను చివరికి కప్పెట్టి చివరికి ఇప్పటికే బంగాళాఖాతంలో అయిపోయింది ఇంక దేంటో దాంట్లో ఇంక ముంచేదాకా వీళ్ళు నిద్రపోరు